రాత్రికాల ప్రార్థన మహోన్నతుడ మహాశక్తి సంపన్నుడ మీకే స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము ఉదయకాల సమయం లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా నాయన మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు మమ్మల్ని మా కుటుంబాన్ని సజీవ లెక్కల్లో నిలబెట్టినందుకు వందనాలు నాయన అయ్యా ఈ రోజున మా ప్రతి ప్రయాణమును క్షేమంగా కొనసాగించేలా చేశారు నాయన స్థుతులు చెల్లించుకుంటున్నాం మాలో ఏ ఒక్కరికి కూడా ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేసినందుకు అందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ ముఖ్యంగా మా పనుల్లో మా కార్యకలాపాలలో మీరు ఉండి బలము చేతను శక్తి చేతను ఆరోగ్యము చేతను మమ్మల్ని నింపి అయా నడిపించుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువ మరొకసారి మేమందరము కూడా మీ సన్నిధిని చేరి ఈ విధంగా ప్రార్థించుకునే ఈ విలువైన సమయాన్ని మాకు దయచేశారు నాయన స్తోత్రాలు ప్రభువ స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి కీర్తనల గ్రంథము పదిహేడవ కీర్తన తొమ్మిదవ చరణము నన్ను చుట్టుకొనున్న ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను రెక్కల నీడ క్రింద నన్ను భద్రపరచుము అని కీర్తనకారుడు ఏ విధంగా అయితే మొరబెడుతున్నాడో అదే అనేక మంది ప్రభువ వారి శత్రువుల వంటి సమస్యలో నుంచి వారిని రక్షించమని మీ ఎక్కల చాటిన వారిని భద్రపరచమని ఏ ప్రాణహాని లేకుండా వారిని దాచిపెట్టమని ఈ రాత్రి కాల సమయంలో ప్రతి మారుతున్నగా ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము అయా వారందరినీ ఈ రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకోండి ఎటువంటి శత్రువు వంటి సమస్య అయితే వారిని రాత్రిని ఇబ్బంది పెట్టాలనుకుంటుందో ఎటువంటి బలహీనత అయితే వారిని తండ్రి కృంగదీయాలని ఆలోచన కలిగి ఉందో వాటిలో నుంచి బిడ్డలకు మీరే కాపుదలదా ఇచ్చేయండి మీరు ఎక్కల చాటిన వారిని భద్రపరచుకోండి క్షేమాన్ని దయచేయండి నాయన అయా ఈ రాత్రి సమయంలో విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం పేరు పేరిన వారి గూర్చీని ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి వారి ఆలోచనలకు మీరు తోడై ఉండండి ఏ మొరతో ఏ ప్రార్థనతో మీ పాద సన్నిధిని చేరి ఈ రాత్రిని వచ్చారో వాటన్నిటికీ అయా మీరు జవాబుదాయి చేయండి తండ్రి ప్రార్థిస్తున్నాము కుటుంబ సమస్యల చేత ఎంతోమంది మీ పాద సన్నిధికి వచ్చారు తల్లిదండ్రుల మాట వినకుండా బిడ్డలు తండ్రి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు భార్యాభర్తల మధ్య సఖ్యత లేని స్థితిలో ఉంటున్నారు నాయన వారందరిని బట్టి అడుగుతున్నాము కుటుంబాన్ని మార్చండి మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసు కలగజేయండి నాయన దుర్వ్యసనాల నుంచి కూడా ఏ సున్నాములో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అనారోగ్య సమస్యల చేత ఎంతోమంది ఉంటున్నారు తండ్రి వారందరినీ కూడా దర్శించండి ప్రతి ఒక్క అపవాది క్రియను ఏ సునామలో లయపరచండి తండ్రి అయ్యా ఏ రోగము ఏ వ్యాధి అయితే వారిని పట్టి పీడిస్తూ ఉందో ఆ వ్యాధి నుంచి ఆ రోగము నుంచి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత దయచ్చేయండినాయన మీ యొక్క గాయపడిన హస్తం చేత వారిని ముట్టి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువ అదేవిధంగా ఎవరైతే నాయన అప్పుల్లో మునిగిపోయిన వారుగా ఉన్నారు నాయన అయా వారి అప్పుల నుంచి విడుదల అనుగ్రహించండి వారి యొక్క చేతుల అంతటిని ఆశీర్వదించండి అయా వారి ఉద్యోగాల్లో వారి వ్యాపారాల్లో వారి పరిచర్యలో అయా ఉన్నత స్థానంలో ఎదుగులాగున వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము అయా ఎంతో మంది ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు మంచి జాబుని బిడ్డలకు దయచేయండి గృహాల కోసం మొరబెడుతున్నారు నాయన అయ్యా వారికి గృహమును అనుగ్రహించండి అయా కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు న్యాయం కోసం మీ పాద సన్నిధిని చేరారయ్యా వారికి న్యాయమును దయచేయమని మాలుకుంటున్నాము అయా ఎవరైతే గర్భఫలము లేక అవమాన భారాన్ని ఈ రాత్రున మోస్తూ ఉన్నారో బిడ్డలను దర్శించండి తండ్రి వారి లోపాలను సవరించండి బిడ్డలకు గర్భఫలము దయచేయమని మాలుకుంటున్నాము అదేవిధంగా వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు మీ చిత్తం ఏమిటో కనబెడుతుండగా అయా మీ యొక్క చిత్తాన్ని వారికి కనబరచమని మాలుకుంటున్నాం ప్రభువ అయా వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు వారి చదువులను వారి వ్యాపారాలను ఉద్యోగాలను ఆశీర్వదించండి విదేశాలు వెళ్తూ ఉండంగా ఇమిగ్రేషన్స్ వీసా ఇంటర్వ్యూస్లో మీ సహాయం అనుగ్రహించండి క్షేమకరమైన ప్రయాణాలు వారికి దయచేయండి నాయన అదేవిధంగా ప్రభువ ఈ రాత్రి కాల సమయంలో డ్యూటీలు చేస్తున్న వారు ట్రావెలింగ్ చేస్తున్న వారు ఉన్నారు వారందరినీ మీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థన చేస్తున్నామని ఆయన అయా లోన్స్ కొరకు ఫెన్షన్స్ కొరకు అప్లై చేసుకున్నారు వాటి అన్నిటిని వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి అయా ఈ రాత్రి నా మా భారతదేశాన్ని దేశ ప్రజలను దేశ సైనికులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఆయా బిడ్డలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటూ ఆయా ఈ యొక్క రాత్రి కాల సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా గృహాల చుట్టూ మీ రక్షణ దయచేయండి ఆయా నిద్రలేమి సమస్యల నుంచి విడుదల చేయండి పీడకల సమస్య నుంచి కూడా విడుదల అనుగ్రహించండి నాయన మంచి నిద్ర మా అందరికీ దయచేయమని అయా ఏ అపవాది శత్రువులు దొంగలు హానికరమైనవి ఏవి కూడా ఈ రాత్రి సమయంలో మా గృహాల ధరికి చేరకుండా మమ్మల్ని ముట్టకుండా మీరే మమ్మల్ని మా కుటుంబాన్ని మాకున్న సమస్తాన్ని కూడా కాచి కాపాడమని అయా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధులు సజీవులుగా మమ్మల్ని అందరినీ నిలవబెట్టుకోమని ఏ వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆ మెన్